Loke vanaspati bruhaspati paratamyam yasyaha prasada parinama mudaharanti sabharati bhagavati tu yadiya dasi tam deva deva mahishim shriyama shriyamaha. Ee lokamlo ఉన్నటువంటి దేవతలందరి చేత కూడా నమస్కరించబడినటువంటి మహాతల్లి మహాలక్ష్మి అమ్మ. దేవతలందరూ కూడా ఆమె పాదాలకు నమస్కరిస్తారు. అటువంటి శక్తి సంపన్నురాలు మహాలక్ష్మి అమ్మ. అటువంటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం కోసముగా మనకి అష్టోత్తర శతనామావళి అని 108 నామాలను పరమేశ్వరుడు పార్వతీదేవికి అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి వంకతో మనకి అనుగ్రహించాడు. ఆ నామాలను స్మరిస్తూ అమ్మవారిని గనక కీర్తించినట్లయితే, ఆ నామాలతో అమ్మవారిని గనక పూజించినట్లయితే, ఏ విధముగా దేవతలందరూ కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందారో మనము కూడా అటువంటి కటాక్షాన్ని పొందగలుగుతాము. 108 నామాలలో 28వ నామమైనటువంటి ఓం కామాక్ష్యై నమః ఓం క్షమాయై నమః. పాఠాంతర భేదం ఉండడం వలన, సంప్రదాయ భేదం ఉండడం వలన కొంతమంది ఓం కామాక్ష్యై నమః అని గనక స్మరించినట్లయితే, మరికొంతమంది ఓం క్షమాయై నమః అని స్మరిస్తున్నారు. ఏ నామమైతేనేమి, ఈ రెండు నామాలు కూడా అమ్మవారి యొక్క అత్యద్భుతమైనటువంటి వైభవాన్ని ఆవిష్కరిస్తున్నాయి, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. ఈ రెండు నామాల యొక్క అర్థాలను కూడా మనం తెలుసుకొని అమ్మవారిని గనక అర్చించినట్లయితే ఆమె యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అనడంలో సంశయం లేదు. ఇక్కడ అమ్మవారిని కామాక్షిగా చెప్పామనుకోండి, ఆమె ఎలా ఉంటుంది అనేటువంటి మాటని తెలుసుకునే ముందు అసలు నమామి కమలాం కాంతాం కామాక్షిం క్రోధ సంభవాం అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి ఆ శ్లోకంలో చెప్పబడడం వలన కామాక్షిం కామాక్షిగాను, అలాగే క్షమ ఓర్పుగా ఉండేటువంటి అమ్మవారి యొక్క ఆ వైభవాన్ని కూడా మనం తెలుసుకుందాం. క్షమ అన్నామనుకోండి అమ్మవారిని భూదేవితో పోల్చినట్టుగా అవుతుంది. కామాక్షి అన్నామనుకోండి వరాలిచ్చేటువంటి తల్లిగా అమ్మవారిని మనం ప్రార్థించినట్లు అవుతుంది. భూదేవి స్వరూపిణిగా మనం అమ్మవారిని ప్రార్థించవచ్చు, అలాగే సకల ఈడితాలను కూడా సకల అదీప్సితాలను కూడా తీర్చేటువంటి ఆ అమ్మవారిని మనం ప్రార్థించవచ్చు. ఇక్కడ మొట్టమొదట క్షమాయై నమః అని అన్నట్లయితే అమ్మవారిని భూదేవితో పోలుస్తూ సహనం కలిగినటువంటిది భూదేవి కాబట్టి భూదేవి స్వరూపిణిగా ఉండేటువంటి అమ్మవారిని ప్రార్థించేటప్పుడు ఇక్కడ మనం వేదాంత దేశకుల వారు భూదేవి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ప్రార్థిస్తూ చెప్పినటువంటి ఒక మాటను గుర్తు తెచ్చుకోవాలి. కాంతస్తవైష కరుణాజలనిధి ప్రజానాం ఆజ్ఞాతి లంఘనవశాదుపజాత రోష అహ్నాయ విశ్వజననీ క్షమయా భవత్యా సర్వావగాహన సహాం ఉపయాత్యవస్థాం అంటూ ఈ శ్లోకంలో ఎప్పుడైనా కానీ శ్రీ మహావిష్ణువు యొక్క కోపానికి ఈ ప్రజలు గురైనట్లయితే, అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ ప్రజలందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క కోపం నుంచి దూరం చేయబడినటువంటి వారై శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు అవుతున్నారు అంటున్నారు. నీవు కరుణాస్వరూపిణివమ్మ, నీ యొక్క భవత్యా క్షమయ విశ్వజనని అయినటువంటి నీ యొక్క క్షమ అనేటువంటి గుణంతో ప్రజల మీద గనక ఎటువంటి కోపము కలిగినప్పటికీ కూడా ఆ కోపం అంతా కూడా కోల్పోయినటువంటి వాడై శాంతచిత్తుడై శ్రీ మహావిష్ణువు ఈ ప్రజలందరినీ రక్షిస్తున్నాడు కదా, విష్ణువు యొక్క అనుగ్రహం ప్రజలందరికీ కలుగుతోందంటే ఆయన ఎవరి మీద కోపించకుండా ఉండగలుగుతున్నాడు అంటే దానికి కారణం నీవే కదా తల్లి అని చెప్పి భూదేవిని స్మరించారు. అంటే భూదేవి కూడా లక్ష్మీ స్వరూపిణియే. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో మూడు దేవేరులుగా శ్రీ నారాయణుడికి మూడు దేవేరులు ఉన్నట్లుగా కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా భూదేవి స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారిని
మనం ఓం క్షమాయై నమః అనేటువంటి మాటతో స్మరించుకుంటూ ఉంటాం. ఇంకా అమ్మవారిని కామాక్షిగా చూసినట్లయితే ఓం కామాక్షియై నమః అని కీర్తిస్తాం ఈ నామంలో. ఇక్కడ అమ్మవారు కామాక్షి అంటే ఏమిటి అంటే సకల కోరికలను తన చూపులతో చూసినట్లయితే తీర్చగలిగేటువంటి తల్లి. అక్షి అంటే నేత్రము. ఆమె యొక్క కంటితో ఒక్కసారి చూసిందా వారి యొక్క కోరికలన్నీ తీరతాయి, వారు సర్వ సంపత్తు కలిగినటువంటి వారు అవుతారు, సర్వైశ్వర్యాన్ని పొందినటువంటి వారు అవుతారు. అందుకోసమే అమ్మవారి యొక్క వైభవాన్ని శ్రీ సూక్త ఫలశ్రుతిలో అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవీ సర్వకామార్థ సిద్ధయే అని చెప్పి కీర్తించడం జరిగింది. అమ్మవారు అశ్వదాయి గోదాయి ధనదాయి అని కీర్తించబడుతోంది. అంటే మనకి కావలసినటువంటి సంపదలు, సంపదలు అశ్వ సంపద, గో సంపద, భూ సంపద, ధన సంపద. సంపద అంటే కేవలం ధనమే కాదు, సంపద అంటే మన జీవనానికి అవసరమయ్యేటువంటి సకల విధములైనటువంటివి కూడా సంపదలే అవుతాయి. మనం సుఖంగా బతకడానికి ఏదేది అవసరమో అది సంపద అవుతుంది. అటువంటి సంపదనంతటినీ కూడా మనకి ఇచ్చేటువంటి తల్లి కామాక్షి అమ్మ. అందుకోసమే ఆమెను మన యొక్క కామములను అంటే మనలో ఉండేటువంటి కోరికలను తీర్చుకోవడం కోసముగా అమ్మవారిని ప్రార్థించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే మన యొక్క ఈడితములన్నీ కూడా, మన యొక్క అభీప్సితములన్నీ కూడా పూర్తిగా నెరవేరడం అనేటువంటిది జరుగుతుంది. మనకే కాదు శ్రీ మహావిష్ణువుకి కూడా తన యొక్క కోరిక తీరాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాల్సిందే. కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతుమే కమలాలయాయా అని చెప్పి శంకరాచార్యులు వారు కనకదారాస్తవంలో చెప్పినట్లుగా భగవతోపి భగవంతుడికి కూడా కామప్రదా కోరికలు తీర్చేటువంటి తల్లి. కేవలం మానవులకే కోరికలు తీరుస్తుంది కాబట్టి ఈమె కామాక్షి అవలా, భగవంతుడికి ఏం కావాలన్నా సరే ఈమె నుంచే పొందాల్సిందే. ఈమె యొక్క అనుగ్రహం లేకపోతే విష్ణువుకి కానీ బ్రహ్మకి కానీ శివుడికి కానీ అలాగే ఇంద్రుడికి కానీ ఏ దేవతలకైనా సరే ఎటువంటి ఐశ్వర్యం ఉండదు. కాబట్టి ఈమె యొక్క చూపుతోనే సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఇక్కడ భగవంతుడికి కూడా సంపదలను ఒసగేటువంటి తల్లి అని చెప్పి శంకరులు ప్రార్థించడం జరిగింది. ఆ విధంగా శంకరులు ప్రార్థించినటువంటి ఆ భావాన్ని మనసులో నిలుపుకొని మనము కూడా అమ్మవారిని ఒక్కసారి ఓం కామాక్షి నమః అని కీర్తిస్తూ ఆరాధించినట్లయితే మన మనసులో ఉండేటువంటి మనోరథాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమ్మ నెరవేరుస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే 108 నామాలలో 29వ నామంగా ఓం క్రోధ సంభవాయై నమః అనేటువంటి నామం ఉన్నది. పాఠాంతర భేదంతో కానీ సంప్రదాయ భేదంతో కానీ ఇంకొక నామాన్ని కూడా చెప్పడం జరుగుతోంది. ఓం క్షీరోద సంభవాయై నమః అని చెబుతారు. క్షీరోద సంభవాయై నమః అని అన్నట్లయితే కనుక క్షీరసాగరంలో ఉద్భవించినటువంటి తల్లి అని అర్థం. క్రోధ సంభవాయై నమః అంటే క్రోధాన్ని పుట్టించేటువంటి తల్లి అని అర్థం అన్నమాట, లేదా క్రోధంలోనే సంభవించినటువంటి ఉద్భవించినటువంటి తల్లి అని అర్థం. మరి ఈ రెండు నామాలు కూడా విభిన్నములైనటువంటి అర్థాలను ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ క్షీరసాగరంలో నుండి వచ్చినటువంటిది అమ్మయే. కోపము అంటే మనం సహజంగా లోకంలో చూసేటువంటి కోపమే కోపం కాదు. కోపము అనేటువంటిది అమ్మకు వచ్చినట్లయితే ప్రళయం అనేటువంటిదే జరుగుతుంది. కాబట్టి అమ్మవారి యొక్క కోపం కూడా ఒక్కొక్కసారి మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఏ సందర్భంలో చూస్తాము అంటే దుష్టులైనటువంటి వాళ్ళని శిక్షించేటప్పుడు అమ్మవారి యొక్క కోపము మనకి కనబడుతుంది అనమాట. ఎప్పుడూ కూడా అందరినీ కూడా లాలించి పాలించి మురిపించి పెంచాలని చూసేటువంటి తల్లి తప్పు చేస్తే శిక్ష విధించేటప్పుడు కూడా అటువంటి క్రోధాన్ని కలిగి ఉంటుందన్నమాట. క్షీరసాగరంలో పుట్టినటువంటి అమ్మ అని గనక అర్థం తీసుకున్నట్లయితే క్షీరమివ ఉదకం యస్య స క్షీరోదః క్షీరోద సంభవాయే నమః అంటే క్షీరోద అంటే నీళ్లు ఉండేటువంటి సముద్రం కాదు, అది పాలు ఉండేటువంటి సముద్రం. అంటే పాలు నీళ్లలాగా ప్రవహిస్తూ ఉండేటువంటి సముద్రంలో ఉద్భవించినటువంటి తల్లి అని చెబుతూ ఉంటారు. ఈ
క్షీరసాగరంలో పుట్టినటువంటి అమ్మ ఒక్కమే ఉన్నది. ఆమె మహాలక్ష్మి తల్లి, లోక ప్రసిద్ధురాలు, లోక జనని, సర్వైశ్వర్య ప్రదాయిని కదా. అటువంటి ఆ తల్లిని మనం ఏమని కీర్తిస్తూ ఉంటాం నిత్యము? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని కీర్తిస్తూ ఉంటాం. ఈమె అందరికీ కూడా, బ్రహ్మేంద్ర గంగాధరాం అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క పత్ని అయినటువంటి ఈమె అని చెప్పి ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క వైభవాన్ని, ఆమె క్షీరసాగరంలోంచి పుట్టింది అనేటువంటి విషయాన్ని కూడా మనం స్మరిస్తూ ఉంటాం. అలాగే అమ్మవారే క్షీరసాగరంలో పుట్టారు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసముగా, క్షీరసాగరంలో ఎలా పుట్టారు అనేటువంటి విషయం చెప్పడం కోసముగా అనేకములైనటువంటి ఇతిహాసాలను పురాణాలలో మనం చూస్తూ ఉంటాం. అమ్మవారు క్షీరసాగరంలో పద్మంలో అవతరించారనేటువంటి విషయాన్ని తెలిపేటువంటి ఘట్టాలను మనం చూస్తూ ఉంటాం. క్షీరాబ్ది మధ్యే పద్మానాం కాననే మణిమంటపే తన్మధ్యే సుస్థితాం దేవి మనీషి జనసేవితాం అని లక్ష్మీ కవచంలో కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. క్షీరాబ్ది మధ్యంలో పద్మాలు ఉద్భవిస్తే ఆ పద్మాలలో ఆమె అవతరించిందిట. అటువంటి మహనీయురాలు, లోక జనని అయినటువంటి అమ్మవారు, మంగళాలను కలిగించడంలో ఆమె సిద్ధహస్తురాలు. అటువంటి తల్లిని మనం ఇక్కడ ఓం క్రోధ సంభవాయై నమః అనేటువంటి నామంతో గనక స్మరించినట్లయితే, క్రోధము అంటే ఈమె క్రోధంలో నుంచి పుట్టిందా అంటే లేదు, క్రోధము అనేటువంటి గుణము కూడా ఈమె నుంచే వచ్చినది. అంటే కోపములకు ఉత్పత్తి కారణ స్వరూపిణి అయినటువంటిది అమ్మ అన్నమాట. అమ్మవారికి కోపం ఉంటుందా అండి అంటే అమ్మవారికి కోపం కూడా ఉంటుంది. ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి, అందులో కోపం కూడా ఒకటి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేటప్పుడు అమ్మ ఎటువంటి అవతారాన్నైనా ఎత్తుతుంది, తన యొక్క క్రోధ స్వరూపాన్ని బయటపెడుతుంది. శ్రీకృష్ణ భగవానుడితో పాటు నరకాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళినప్పుడు సత్యభామగా పక్కన నిలుచుని తన క్రోధాన్ని అమ్మ ప్రకటించింది కాబట్టే ఆ రోజు నరకాసుర వధ జరిగినది. శిష్ట రక్షణ కోసం అమ్మ తన యొక్క క్రోధాన్ని కూడా ప్రదర్శిస్తుంది. నరకాసురుడు స్వయముగా పుత్రుడైనప్పటికీ కూడా తప్పు చేసినటువంటి వాళ్లను శిక్షించడమే లక్షణముగా కలిగినటువంటిది కూడా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్మరించాలి. ఆ అమ్మవారికి మనం, అమ్మా మేము ఎటువంటి దోషాలు చేయకుండా శుచిగా నిర్మలంగా పుణ్యాత్ములుగా ఉంటూ ఎప్పుడు నిన్ను సేవిస్తూ ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని మనం ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఇక్కడ మనం అమ్మవారిని ఓం క్రోధ సంభవాయై నమః అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఒక పుష్పాన్ని సమర్పిస్తూ నమస్కరించినట్లయితే మనలో ఉండేటువంటి క్రోధ గుణము తొలగిపోతుంది. కామ క్రోధ లోభ మద మాత్సర్యాది గుణాలు, వర్షడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని వెంటాడకుండా ఉంటాయి. వాటి బారి నుంచి మనం సురక్షితులమవుతాము. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుతాము. కాబట్టి మనం అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నామాలను చెబుతూ అందులో ఉండేటువంటి అర్థాలను స్మరిస్తూ పూజించినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాము. ఓం శ్రీయై నమః.